Hello friends, welcome to my channel. Iroj nenu maro video to mee munduku vachesanu. Varshalu taggi seetakalam modalaina tarvata chalikalamlo ante challadananiki purugu udruti baaga ekkuvaga untundi. ఈ పురుగు ఉధృతి అనేది కూరగాయల మొక్కలు కావచ్చు, పండ్ల మొక్కలు కావచ్చు, లేదా పూల మొక్కలు కావచ్చు, వేటికైనా సరే విపరీతంగా ఆశిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి చీడపీడల బారి నుంచి మొక్కల్ని కాపాడుకోవడానికి మరో దివ్యమైన ఔషధంతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం చూసే ఈ పురుగులు ఉన్నాయి చూసారు కదా, వీటిలో చిన్నవి పెద్దవి చాలా రకాలు ఉన్నాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడగానే వీటి ఉధృతి బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి పురుగులు ఒకసారి మొక్కల్ని ఆశిస్తే వాటి ఆకు వెనకాల గూడ్లు పెట్టుకుని వాటి సంతతిని చాలా వేగంగా పెంచుకుంటూ వెళ్తాయి. ఇలాంటి పెద్ద పెద్ద పురుగులే కాకుండా సూక్ష్మ కీటకాలైన పచ్చదోమ, పేనుబంక, తెల్లదోమ ఇలాంటివి కూడా మొక్కల్ని ఆశించి వాటిని ఎదగనివ్వకుండా వాటికి చాలా నష్టం చేస్తూ ఉంటాయి. పెరట్లో అన్ని రకాల మొక్కలు మనం పెంచుకుంటాం కాబట్టి ఒక్క మొక్కకి పురుగు ఆశించినా కూడా వేగంగా అన్ని మొక్కలకి వ్యాపించేస్తుంది. కొన్ని పురుగులైతే వాటి స్వీయ రక్షణ కోసం ఆకుల్ని తమ చుట్టూ అల్లుకుని ఇలా రౌండ్గా చేసుకుని దాంట్లోనే ఉండిపోతాయి. ఇది చూస్తున్నారు కదా, ఇది నేరేడు మొక్క. దీని ఆకుల్ని ఇలా చుట్టేసుకుని దానిలో ఉంది పురుగు. ఇప్పుడు దీనికి మందులు ఏవైనా వాడినా కూడా వాటికి ఏమీ కాదన్నమాట. మందు స్ప్రే చేసుకోవడానికి ముందుగానే వీటిని గుర్తించి ఎక్కడి వాటిని అక్కడ ముందుగా కట్ చేసేసుకోవాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా వీటి సంతతి చాలా వేగంగా వృద్ధి చెంది మొక్కని నాశనం చేసేస్తాయి. ఆ తర్వాత మనం చూడబోయేది మరో పురుగు. ఇది వచ్చేసి గోవర్ధన పువ్వు, అది మొగ్గ అన్నమాట. దీని ఆకులు ఏ రంగులో ఉన్నాయో సేమ్ అలాగే పురుగు కూడా అదే రంగులో ఇదే సైజులో ఉంది. చూసారు కదా మొగ్గను ఎలా తినేసిందో. ఇవి నేరేడు ఆకు చుట్టూ చుట్టుకుని ఉన్న పురుగులు. వీటిని మొత్తం కలెక్ట్ చేసేసి దూరంగా తీసుకెళ్ళి నాశనం చేసేయాలి లేదా కాల్చేసేయాలి. పైకి కనిపించే పురుగులన్నింటినీ ఎప్పటికప్పుడు ఇలా ఏరివేస్తూ ఉండాలి. ఇలాంటి అన్ని రకాల చీడపీడల బారి నుంచి మొక్కల్ని కాపాడుకోవడానికి ఇంట్లోనే మరో దివ్యమైన ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది బాగా కలిపిన ఇంగువ ద్రావణం. ఈ ఇంగువ ద్రావణం మనం ఇంట్లో వంటింట్లో డైరెక్ట్గా వాడే పొడి లాంటిది కాకుండా గట్టిగా ఉన్న ముద్ద లాంటిది తీసుకోవాలి. ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది. మందు తయారు చేసుకోవడానికి మాత్రం పొడి కన్నా గట్టి ఇంగువే బెటర్ అన్నమాట. దాంట్లో ఒక చిన్న ముక్క తీసుకోవాలి. దాని పరిమాణం ఎంత అనేది మనకున్న మొక్కల్ని బట్టి వాటి సైజుని బట్టి మనం తీసుకోవాలి. నేనైతే 20 గ్రాములకి తీసుకున్నాను. దీన్ని గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కరగడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి పూర్తిగా నీటిలో కలిసేలాగా బాగా కలుపుతూ ఉండాలి. ఈ ఇంగువ నుంచి వచ్చే ఘాటైన వాసన వల్ల కీటకాలు దూరంగా పారిపోతాయి. ఇది అన్ని రకాల పురుగుల బారి నుంచి మొక్కల్ని కాపాడటమే కాకుండా పూత రాలిపోవడం లాంటి సమస్యలు ఉన్నా కూడా ఇది నివారించి మొక్క పెరగడానికి సహాయం చేస్తుంది. దానికోసం ఈ ద్రావణాన్ని స్ప్రే చేసుకోవాలి, మరియు మొక్క మొదళ్లలో కూడా తగినంత నీరు కలుపుకుని పోసుకోవాలి. ఇంకో ద్రావణాన్ని ఇలా మొక్క మొదళ్లలో పోయడం వల్ల నేల గుల్లబారిపోయి మొక్క మొదట్లో మెత్తగా తయారవుతుంది. దానివల్ల మొక్క వేరు వ్యవస్థ కూడా ఆరోగ్యంగా వృద్ధి చెందుతుంది. ఇంగువ పూర్తిగా నీటిలో కరిగిన తర్వాత దీనిలో 1 లేదా 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి. పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియా మరియు యాంటీ ఫంగస్గా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇలా తయారైన ద్రావణాన్ని హ్యాండ్ స్ప్రేయర్ బాటిల్లోకి తీసుకుని మొక్క అంతా పూర్తిగా తడిచేలాగా ఫోర్స్గా స్ప్రే చేసుకోవాలి. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టు దీని మోతాదు మనం స్ప్రే చేసేటట్టయితే, మొక్కలపై స్ప్రే చేసేటట్టయితే కొంచెం చిక్కగానే కలుపుకోవాలి. లేదు నేలలో నేరుగా పోసుకోవాలి అనుకుంటే కాస్త వాటర్ మిక్స్ చేసుకుని, అంటే 20 గ్రాములకి 1 లీటర్ నీళ్ళలో కలుపుకున్నాం కదా, దానికి 4 లీటర్లు నీటిని కలుపుకుని నేరుగా మొక్క మొదళ్లలో పోసుకోవచ్చు. అంటే ఈ ద్రావణం భూసారం పెంచడానికి, మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, మరియు కీటకనాశినిగా 3 రకాలుగా మనకు ఉపయోగపడుతుందన్నమాట. దీనిలో తగు మాత్రం
గోమూత్రం, పొల్ల మజ్జిగ కూడా మిక్స్ చేసుకుని స్ప్రే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదండి వీడియో, ఈరోజు మన వీడియో ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.